హలో ఫ్రెండ్స్ హాయ్ నేను మీ మంజుల వెల్కమ్ టు వన్ స్టాప్ డెస్టినేషన్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో టైటిల్ ఆల్రెడీ చూసేశారు కదా ప్లెయిన్ శారీతో ఫైవ్ డిఫరెంట్ లుక్స్ మై మోటో బిహైండ్ దిస్ వీడియో ఈజ్ స్పెండింగ్ ఈజ్ ఈజీ రాదర్ దాన్ ఎర్నింగ్ అండి ప్రజెంట్ ఏ శారీ అయినా మనకి ఎక్కువ డ్యూరేషన్ ఫ్యాషన్లు లేకుండా తొందరగా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ వెళ్ళిపోతుంది సో అలాంటి టైంలో అన్ని శారీస్ని తీసుకొచ్చి వార్డ్రోబ్ని మొత్తం ఫిల్ చేసుకొని తర్వాత క్లమ్జీగా ఆయన వార్డ్రోబ్ని ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకొని కూర్చుని కంటే కొన్ని మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ కలెక్షన్ అనేది వార్డ్రోబ్కి మనం యాడ్ చేసుకోవాలండి ఫర్ ఎగ్జాంపుల్ ప్లెయిన్ శారీస్ మంచి క్లాత్ ఆఫ్ ప్లెయిన్ శారీస్ని ఎప్పుడు మన కలెక్షన్స్లో అట్లీస్ట్ టూ టు త్రీ పీసెస్ ఉంచుకుంటే డిఫరెంట్ బ్లౌజెస్తో మనం పేరప్ చేసుకోవచ్చు ఈవెన్ మనం పట్టు శారీస్ తీసుకున్న వితౌట్ ఎనీ కాంట్రాస్ట్ బార్డర్ ఉన్నవి తీసుకున్నప్పుడు మనం మల్టిపుల్ కలర్ కలర్స్ ఆఫ్ బ్లౌజెస్తో వీటిని పేరప్ చేసుకుంటే చాలా అందంగా ఉంటాయి సో హోప్ మీకు ఆ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై అవర్ ఛానల్ అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్ బై దట్ నేను ఫ్యూచర్లో చేసే వీడియో అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్ యూ సో ఫస్ట్ లుక్ అండి దీనికోసం నేను లైట్ వెయిట్ పట్టు కైండ్ ఆఫ్ స్కై బ్లూ శారీ తీసుకున్నాను శారీ కలర్ అయితే వీడియోలో చాలా డిఫరెంట్గా ఉంది బట్ ట్రస్ట్ మీ ఇట్స్ రియల్లీ వెరీ నైస్ స్కై బ్లూ కలర్ వన్ అండ్ ఇది యాక్చువల్గా పట్టు అంటే పట్టు లుక్ ఇవ్వదండి లైక్ శాటిన్ అండ్ పట్టు మిక్స్ మిక్స్అఫ్లో చాలా రిచ్ లుక్ ఉంటుంది శారీలో అండ్ దీనికి నేను మెటాలిక్ గోల్డ్ కట్వర్ గ్లోవ్స్ యాడ్ చేసుకున్నాను విత్ సేమ్ మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్ అండ్ జ్యువెలరీ వచ్చేసరికి నేను చోకర్ వైట్ స్టోన్స్ చోకర్ యాడ్ చేశాను సో దిస్ లుక్ విల్ బీ పర్ఫెక్ట్ ఫర్ ఈవినింగ్ పార్టీస్ అండ్ బర్త్డే పార్టీస్ వితౌట్ ఎనీ డౌట్ యూ కెన్ క్యారీ దిస్ అవుట్ ఫిట్ ఫర్ ది ఈవినింగ్ పార్టీస్ సో చూస్తున్నారు కదా ఎంత ఎంత పర్ఫెక్ట్గా ఉందో స్కై బ్లూకి గోల్డ్ అనేది చాలా ఈజీగా వెళ్తుంది అండ్ అదేవిధంగా గోల్డ్లో కూడా చాలా మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ బ్లౌజెస్ ఉంటే అన్ని సారీస్ మనకి అన్ని సారీస్ మీదకి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి సో నెక్స్ట్ లుక్ అండి దీనికోసం నేను ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన రెడ్ బ్లౌజ్ని పేర్ చేసుకున్నాను విత్ మ్యాచింగ్ పర్స్ అండ్ విత్ మ్యాచింగ్ జ్యువెలరీ సెట్ నేను ఈ డోరీ జ్యువెలరీ నేను రీసెంట్గా నా వీడియోలో అప్లోడ్ చేశాను కదా సేమ్ అదే సెట్ అండి సో దీస్ సెట్ ఈజ్ రియల్లీ వెరీ నైస్ విత్ ది శారీ అండ్ ఇలాంటి కాంబినేషన్స్ని మనం గృహ ప్రవేశాలు అలాంటి వాటికి వేసుకుంటే చాలా బాగుంటుందండి అండ్ మోర్ ఓవర్ ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన బ్లౌజెస్ని మెయింటైన్ చేయడం ఈజీ అండ్ లో కాస్ట్ వెల్ అండ్ ఒకసారి మనం మగం వర్క్ చేయించుకొని అవుట్ ఆఫ్ ఫ్యాషన్ వెళ్ళినాక బాధపడే కంటే ఇలాంటి ఎంబ్రాయిడరీ వర్క్ని తక్కువ కాస్ట్లో హ్యాపీగా స్టిచ్ చేయించేసుకొని మనము పక్కన పెట్టినా మనకు అంత బాధగా అనిపించదు సో చూస్తున్నారు కదా ఎంత బాగా పేరప్ అయ్యాయో సో డే టైంలో గృహప్రవేశాలు అలా ఉంటాయి పెళ్ళికూతురు ఫంక్షన్స్ అలాంటి వాటికి ఇలాంటివి చాలా బాగుంటాయండి అండ్ ప్లెయిన్ శారీస్లో స్లిమ్గా కూడా కనిపిస్తారండో గుర్తుపెట్టుకోండి అందుకే ప్లెయిన్ శారీస్ని చాలామంది ప్రిఫర్ చేస్తారు దిస్ ఈజ్ అవర్ థర్డ్ లుక్ సో నేను ఇక్కడ మగ్గం వర్క్ వచ్చిన పట్టు బ్లౌజ్ని పేర్ చేసుకుంటున్నాను పట్టు బ్లౌజ్కి పేర్ చేసుకోవచ్చా మ్యాచింగ్ అవ్వదు కదా బార్డర్ ఉంటుంది కదా ఇలాంటి డౌట్స్ ఏవి అవసరం లేదండి ప్రజెంట్ ట్రెండ్ చూస్తున్నారు కదా అసలు సంబంధం లేకుండా బ్లౌజ్కి అండ్ శారీకి సంబంధం లేకుండా వేసుకుంటున్నారు ఇది కంప్లీట్గా ప్లెయిన్ బ్లౌజ్ అండి ప్లెయిన్ పట్టు బ్లౌజ్ దీనికి నేను గోల్డ్తో వర్క్ చేయించాను అండ్ బార్డర్ కూడా ఎటువంటి హెవీగా రాకుండా జస్ట్ కడ్డీలాగా వస్తుంది బార్డర్ కూడా హ్యాండ్స్కి సో సింపుల్ పింక్ బ్లౌజ్కి నేను గోల్డ్తో వర్క్ చేయించి దాన్ని ఇప్పుడు పేరప్ చేసుకుంటున్నాను ఇది మ్యారేజెస్కి బాగుంటుందా ఎప్పుడు వేసుకోవచ్చు అని అడుగుతారేమో ఇది మ్యారేజెస్కి బాగానే ఉంటుందండి ఫ్రెండ్స్ మ్యారేజ్ అలా వెళ్ళినప్పుడు హెవీగా వేసుకొని వెళ్ళలేము సో అలాంటి టైంలో ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి సో మీరు కాస్త ట్రెండీ జ్యువెలరీ యాడ్ చేసుకుంటే మ్యారేజ్కి కూడా ఈ లుక్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఎంత అందంగా మ్యాచ్ అయ్యాయో సో దిస్ ఈజ్ అవర్ ఫోర్త్ లుక్ అండి నేను నావీ బ్లూ వెల్వెట్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ని స్కై బ్లూ శారీకి మ్యాచ్ చేసుకున్నాను అండ్ నావీ బ్లూ అండ్ స్కై బ్లూ విల్ గో పర్ఫెక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ ఇది బోట్నెక్ బ్లౌజ్ అండ్ మనకి హ్యాండ్స్ కూడా ఎల్బో వర్క్ వస్తాయి సో చూస్తున్నారు కదా అండ్ బ్లౌజ్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా నెట్టెడ్ క్లాత్ పైన ఎంబ్రాయిడరీ వచ్చి ఉంటుందండి బ్లౌజ్కి సో చూస్తున్నారు కదా నెట్టెడ్ క్లాత్ పైన ఎంబ్రాయిడరీ వచ్చి ఉంది వర్క్ బ్లౌజ్కి అండ్ ఇలాంటి శారీస్ని మనము క్యారీ చేసినప్పుడు చాలా ట్రెండిగా అండ్ పర్ఫెక్ట్గా కనిపిస్తాము అండ్ ఏజ్ కూడా ఖచ్చితంగా టూ టు త్రీ ఇయర్స్ తగ్గి కనిపిస్తామండి బోట్ నెక్లో ఉన్న స్పెషాలిటీ అది అండ్ బోట్ నెక్ విత్ ప్లెయిన్ శారీ అయితే ఇట్స్ అ పర్ఫెక్ట్ అండి ఏజ్ కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది అండ్ ఈవెన్ యూ కెన్ క్యారీ దిస్ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్స్ టు రిసెప్షన్స్ యాజ్ వెల్ చాలా యూనిక్గా ఉంటారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు సో ఫిఫ్త్ లుక్ ఇక్కడ నేను బ్లాక్ బ్లౌజ్తో పేరప్ చేసుకున్నాను అండ్ మీరు రీసెంట్గా నా ఫస్ట్ వీడియో చూసే ఉంటారు నేను ఒకటి వెస్ట్ బెల్ట్ స్టిచ్ చేయించుకున్నాను కదా సో ఆ వెస్ట్ బెల్ట్ అండ్ విత్ బ్లాక్ ప్లెయిన్ బ్లౌజ్ నేను పేరప్ చేసుకుంటున్నాను విత్ ఇక్కడ యాక్చువల్గా సిల్వర్ టోన్ ఇచ్చానండి అందుకోసం నేను సిల్వర్ జ్యువెలరీ జర్మన్ సిల్వర్ జ్యువెలరీ నేను పేరప్ చేసుకున్నాను అండ్ చూస్తున్నారు కదా విత్ మ్యాచింగ్ క్లచ్

హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఇలాంటి మరికొన్ని వీడియో అప్డేట్స్ కోసం యాక్టివేట్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ